ఏంటి భయ్యా నాగసేన ఇంకా అడ్రస్ లేదు వాళ్ళకు నా దగ్గరికి రావడానికి ఎన్ని గుండెలరా ఆఫ్టర్ ఆల్ ఈ బార్ క్వీన్ కోసం మావాళ్ళని కొడతారా హే సోనా మేరా పాసానా Hey, तुम लोग बाहर जा रहे मैं साली को देख लूंगा साली बहुत चलता है ना तुझे चलो तुम्हें दिखा लूंगा చోరీ దాన్ని మీరే తీసుకెళ్ళండి నన్ను మాత్రం వదిలేయండి ఇంకొకసారి అమ్మాయిని ఏమన్నా అన్నావు అనుకో నా కొడక మూతి పగిలిపోద్ది చెత్త నా కొడక అమ్మాయిల్ని బలవంతంగా తీసుకొచ్చి బ్లూ ఫిల్మ్స్ తీస్తున్నావు కదరా రాస్కెల్ బార్ లో ఉండే అమ్మాయిలతోటి బిజినెస్ చేయడానికి అగ్రిమెంట్ ఏమన్నా తీసుకున్నావరా బిఎఫ్ఎల్ తీసే నా కొడక రేపటి నుంచి అమ్మాయిల్ని పట్టుకోవడానికి ఇక్కడి నుంచి నీకు చెయ్యి ఉండకూడదు కాలు కూడా ఉండకూడదురా కూర్చోండి అరగంటలో భోజనం రెడీ చేస్తాను భోంచేయండి పని చేయడం చేత కదా కానీ పందుల్లాగా తింటున్నారు చెత్త నా కొడకలారు చెత్త నా కొడకలేని దొంగ నా కొడకలారు మా జీవితంలో ఎవరో మాకు ఈ విధంగా అన్నం పెట్టలేదు అమ్మా నాన్న మాకు అమ్మా నాన్న ఎవరూ లేరు మేమిద్దరం పుట్టినప్పటి నుండి అనాథలం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బాగా గొడవ పడేవాళ్ళం హోటల్లో జైల్లో ఉన్నప్పుడు కూడా కొట్టుకునేవాళ్ళం మేము భోజనం చేయాలంటే ఇంకొకరిని కొట్టి ఆ సంపాదనతో భోజనం చేసేవాళ్ళం మాకు ప్రేమ ఆప్యాయతలు తెలియటం జీవితంలో ఇదే మొదటిసారి ఇంతవరకు తెలీదు మేం మనశ్శాంతిగా కూర్చొని
భోంచేయటం కూడా ఇదే మొదటిసారి. సరే సరే ముందు భోంచేయండి. మెల్లగా మెల్లగా. భోజనం పెట్టేవాళ్ళు మనస్ఫూర్తిగా పెట్టకపోతే ఎవరు సరిగా భోజనం చేయరు. పెట్టేవాళ్ళకి ప్రేమ ఆప్యాయత ఉండాలి. ఆ విధంగా మాకెవరూ పెట్టలేదు. ఈ రోజు నీలో చూస్తున్నాం. రేయ్ ఊరికే మాట్లాడుతూ కూర్చుడా లేకపోతే భోజనం చేస్తావా? రాణి నువ్వెందుకు ఆ బార్లో పనిచేస్తున్నావు? రాణి ఎందుకు ఏడుస్తున్నావు? రేయ్ నువ్వు పెద్ద తలతిక్కోడురా, నవ్వుతూ ఉన్నదాన్ని ఏడిపించేశావు. లేదు అందుకు కాదు, నాకు మా అమ్మ నాన్న తమ్ముడు చెల్లెలు అందరూ గుర్తుకొస్తున్నారు, అందుకని ఏడుస్తున్నాను. నాన్న మమ్మల్ని వదిలేసి వేరే దాంతో వెళ్ళిపోయాడు. నేను పంపించే డబ్బుతోనే అమ్మ ఇల్లు గడుపుతోంది, తమ్ముడు చెల్లెలు స్కూల్ ఫీజు అన్ని దానిలోనే. నా గోడంతా వినిపించి మీకు మనశ్శాంతి లేకుండా మీ మూడంతా పాడు చేశాను. మీరు భోంచేయండి.